గత 7 రోజులుగా గ్రామ పంచాయతీ వర్కర్స్ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యంగా వారికి కనీస వేతనంతో పాటు వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళు చేస్తున్నటువంటి మురికి పనికి సంబంధించి ఇన్సూరెన్స్ని అమలు చేయాలని వాళ్ళు గత వారం రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కనీస హక్కులో భాగంగా చేస్తున్నటువంటి వీళ్ళ సమ్మెను భగ్నం చేయడానికి కారణమైనటువంటి విషయం ఏంటంటే పంచాయతీ కార్యదర్శి నిన్నగాక మొన్న వాళ్ళు సమ్మె చేశారు. వాళ్ళ న్యాయమైన హక్కు అది, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసినటువంటి హక్కుని వీళ్ళు కూడా సపోర్ట్ చేసినారు. అయినప్పటికీ వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెను భగ్నం చేయడానికి గ్రామ పంచాయతీ సెక్రటరీలు వీళ్ళని బెదిరింపులకు పాల్పడటం ఇది అన్యాయమైతుంది, ఇది విచారకరమైతుంది. అందుకని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వర్కర్ల న్యాయమైన డిమాండ్లకు మొత్తం సభ్య సమాజం అంతా కూడా సపోర్ట్ చేస్తున్నది. పంచాయతీ సెక్రటరీలు కూడా న్యాయంగా వీళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం కనీసం వాళ్ళకు సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు పోయి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా వారం రోజులుగా 50,000 మంది సమస్య ఇది. ఇది చాలా ఉద్యమ కోరికలు కావు, ఈ కోరికలు న్యాయమైనవి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం పొందుపరిచినటువంటి దానిలో భాగంగా తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఆయన చెప్పినటువంటి దారిలోనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని వాళ్ళ హక్కుగా ఈ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరి కోరికలకు సంబంధించి, వీళ్ళ డిమాండ్లకు సంబంధించి పిలిచి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము.